మైనర్ బాలికపై చిత్రహింసలు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన జరిగారు. ఒకసారి విశ్వాసం చూడవచ్చు. బాలికపై చిత్రహింసలు గురిచేసిన వారి పైన ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయలేదని పోలీసులు వైద్యాధికారులు కుమ్మక్కయ్య ఎవరైతే నిందితులున్నారో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా అన్ని పార్టీల నాయకులు ఆపుతున్నారు. ఒకసారి వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై హింద్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రాష్ట్రంలో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముస్లిం మైనారిటీలపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, ఒకటా రెండా మూడా నాలుగా అంటే ఆ లిస్ట్ దాదాపు 80-85 దాకా వెళ్ళిపోయింది. మళ్ళా రీసెంట్ గా లాస్ట్ 3-4 డేస్ నుంచి వచ్చేసి కంటిన్యూస్ గా ఈ అట్రాసిటీస్ అనేది వింటర్లోకి వస్తుంది. కానీ అవన్నీ కూడాను వేరే విషయాలు అయితే మటుకు ఇవాళ ఏదైతే నిన్న రాత్రి నుంచి ఏదైతే ఒక ఇష్యూ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కేవలం 14 సంవత్సరాల ఒక చిన్నారి, 14 సంవత్సరాల ఒక చిన్నారి, నేను పేరు మెన్షన్ చేయలేను, సత్యసాయి జిల్లా గోరంట్లకి చెందినటువంటి ఈ అమ్మాయి, కానీ అనంతపూర్లో ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు దిల్షాద్ అనుకుంటాను, దిల్లు అని చెప్పేసి పిలుస్తారు వాళ్ళ తల్లిని, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు బాబా ఫఖరుద్దీన్, వీరిద్దరు కూడాను చనిపోయారు. పాపం ఒక అనాథ పాప. ఈ అనాథ పాప ఉండటం వల్ల ఏంటంటే వారి పెద్దమ్మ అయినటువంటి షాహినా గారు అని చెప్పేసి ఆవిడ పాపం పేదరికం కారణంగా రమేష్ గారు మరియు వసంత లక్ష్మి గారు ఇద్దరు కూడాను పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఒకళ్ళు వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైజాగ్ లో ఉన్నారు, ఇంకోళ్ళు వచ్చేసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత లక్ష్మీబాయి గారు, ఆవిడ అనంతపూర్లో పనిచేస్తారు. అనంతపూర్లో వాళ్ళ ఇంట్లో పని మనిషిగా, ఇది వాస్తవానికి ఒక మైనర్ బాలికను స్కూల్ కి పంపించేటటువంటి దీంట్లో, అది కూడాను న్యాయవాది వృత్తిలో ఉండి, అది కూడాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉంటూ ఒక 11 సంవత్సరాల ఒక చిన్నారిని మీరు ఇంట్లో పనికి పెట్టుకున్నారంటే కనుక ఇది చట్టపరమైనటువంటి అతి పెద్ద నేరం. మరి అలాంటప్పుడు ఎలా పెట్టుకున్నారనేది అర్థం కానటువంటి పరిస్థితి. రెండో వైపు చూసుకుంటే కనుక ఈ అమ్మాయి జస్ట్ 14 ఏళ్ళు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయికి 14 ఇయర్స్ ఉన్నాయి. ఈ 14 ఇయర్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడాను పని చేయించుకొని ఆ అమ్మాయికి ఆ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ కూడాను వాళ్ళకి పే చేయట్లేదు, ఆ అమ్మాయిని చదువు కూడా చదివించడం లేదు. పైపెచ్చు ఈ అమ్మాయి యొక్క ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఈ అమ్మాయి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యక్షం అవుతుంది, అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో. అక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని పిక్చర్స్, ఆ అమ్మాయి యొక్క ఫొటోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఇది మైనర్ బాలికకు చెందినటువంటి అంశం కాబట్టి ఆ పాప యొక్క పేరు కానీ ఆ పాప యొక్క ఐడెంటిటీని కానీ బయటికి తీసుకుని రావడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి నేను కూడాను ఆ ఫోటోని నేను ఎక్కడ కూడాను చూపించడం లేదు. కానీ ఇక్కడ గమ్మత్ అయినటువంటి అంశం ఏంటంటే ఇంత మొత్తం జరుగుతుంటే మొత్తం ఒళ్ళంతా ఆ పాప ఒళ్ళంతా కూడాను గాయాలతో ఉంది. ఇంకా కొంతమంది ఏంటంటే లైంగిక దాడి కూడాను జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నప్పుడు మళ్ళీ లైంగిక దాడి జరిగిందా లేదా, వాట్ ఈస్ వాట్ అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులపై ఉంటుంది. కానీ అధికారులు దీనిపై ఎక్కడ కూడాను స్పందించరు. కానీ హుటాహుటున 17-11-2023 ఈ ఎఫ్ఐఆర్ కోసం అనేక మంది ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలు మరియు అదేవిధంగా ముస్లిం సంఘాల నేతలు అందరూ కూడాను పాటుపడినా కానీ ఎఫ్ఐఆర్ ఎవరి చేతి కూడాను దొరకదు. 17-11-2023 క్రైమ్ నంబర్ 284/2023 అండర్ సెక్షన్ 324 ఐపిసి మరియు 75JJA 2015 యాక్ట్. అంటే ఈ పాప మీద దాడి చేసింది కేవలం వసంత లక్ష్మి గారని చెప్పేసి ఓన్లీ కేవలం 324 సెక్షన్ ఒకటి పెట్టే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈ కేసుని పూర్తిగా పక్కుదోవ పట్టించడానికి ఎవరైతే వీళ్ళున్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా ఉన్నారు కాబట్టి వీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తత్తులుగా ఉంటారు కాబట్టి వీళ్ళని తప్పించడానికి వీళ్ళకి సేవ్ చేయడానికి సేఫ్ గార్డ్ చేయడానికి ఈ కేసు అనేది పక్కదోవ పట్టిస్తున్నారు అనే సంగతి చాలా స్పష్టంగా అర్థం. ప్రజెంట్ అమ్మాయి కండిషన్ ఏంటంటే ఎవరైనా మగవాళ్ళని చూస్తే ఆ అమ్మాయి పారిపోతుంది, ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని వైజాగ్ కి షిఫ్ట్ చేయాలంటున్నారు. వైజాగ్ కి కనుక షిఫ్ట్ చేస్తే ఆ అమ్మాయి ప్రాణాలకు సైతం కూడాను హాని కలిగిస్తున్నా కానీ మనం ఎవరు కూడాను ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈవిడ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ అనంతపూర్లో ఆవిడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వీళ్ళ హస్బెండ్ గారు స్వయానాయన పబ్లిక్ ప్రాసిక్యూటర్, అది కూడాను వైజాగ్ లో ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి సున్నితమైనటువంటి సంఘటన అది కూడాను మానసికంగా కూడాను ఆ అమ్మాయి కుంగిపోయి ఉంది.
చాలా దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయికి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు ఆ అమ్మాయికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ కి పంపించకుండా బెంగళూరు పక్కనే అనంతపురంలో ఉన్నారు కాబట్టి బెంగళూరు జస్ట్ ఒక 100 కిలోమీటర్ దూరంలో మీకు బెంగళూరు నిమ్హాన్స్ ఉంది. నిమ్హాన్స్ కన్నా బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ కూడా దొరకదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఏదైతే సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని చెప్పేసి మీరు ఏదైతే నడుపుతున్నారో ఆ బస్సు యాత్ర కేవలం ముస్లిం మైనారిటీ సమాజాన్ని నయవంచనకు గురి చేయడానికి మాత్రమే అన్న సంగతి ఈ ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో ఇది అర్థం పడుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాష్ట్రంలో మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, ముస్లిం ప్రజాప్రతినిధులు ఉన్నారు, మైనార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అదేవిధంగా మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, దాని తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు, దాని తర్వాత చిల్డ్రన్ ప్రొటెక్షన్ చైర్మన్ గారు కూడాను ఉన్నారు. కానీ వీళ్ళు ఎవ్వరు కూడాను కనీసం వచ్చి పరామర్శించడం కూడాను పరామర్శించరు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం సమాజానికి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న మిస్బా, నిన్నగాక మొన్న అబ్దుల్ సలాం, నిన్నగాక మొన్న షాహిదా, నిన్నగాక మొన్న హాజిరా, ఈరోజు ఈ 14 సంవత్సరాల చిన్నారి. ఈ చిన్నారి చేసినటువంటి తప్పేంటి? ఈ చిన్నారి స్కూల్కి వెళ్లాల్సినటువంటి సమయంలో ఈ చిన్నారిపై జరిగినటువంటి అఘాయిత్యానికి కారకులు ఎవరు? వీళ్ళకి శిక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది కనుక బయలుదేరండి. ఏదైతే మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారో మీరు బయలుదేరండి, బయలుదేరి అక్కడికి వెళ్ళి మీరు పరామర్శించండి. ఎవరైతే మహిళా కమిషన్ చైర్మన్ గారు ఉన్నారో మీరు వెళ్ళండి, వెళ్ళి పరామర్శించండి. కనీసం మీరు వెళ్ళరు, మీరు పరామర్శించరు, పైపెచ్చు ఈ ఇష్యూని మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనిలో సెక్షన్ పాక్సో సెక్షన్ కింద కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఇంత చిన్నారిపై జరుగుతున్నటువంటి అత్యాచారం, ఇంత 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 దారుణమైనటువంటి సంఘటనపై ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సంఘాలు ముస్లిం సంఘాలు మాట్లాడితే మీరు కేసులు పెడతారు, ప్రశంసిస్తేనేమో అందులాని ఎక్కిస్తారు. ఇదెక్కడ న్యాయం? ఇది ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఏదయ్యేదే ఇందుకోసం. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సూటిగా స్పష్టంగా 3 డిమాండ్లు చేయదలుచుకుంటున్నాను. అదేమిటంటే ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరిపై కూడాను చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. బాధితురాలిని ఇమ్మీడియట్ గా మెడికల్ టెస్ట్ చేసి ఒకవేళ ఆ అమ్మాయిపై సెక్షువల్ అసాల్ట్ కూడా జరుగుంటే కనుక కఠినాది కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రమేష్ మరియు వసంతలక్ష్మి గారిపై పాక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ మహిళ పేరు మాత్రమే నమోదు చేశారు, ఎందుకంటే పాక్సో సెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే లీగల్ గా దీంట్లో వాళ్ళకి అన్యాయం చేసే విధంగా యాక్షన్ అనేది తీసుకున్నారు. కేవలం 324 సెక్షన్ పెట్టారు, ఇది 324 కాదు, దీన్ని 326 మరియు 307 కిందకి కన్వర్ట్ చేసి పాక్సో సెక్షన్ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళని రిమాండ్ కి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నంబర్ 1 డిమాండ్. నంబర్ 2, ఆ పాప మానసిక పరిస్థితి అత్యంత దయనీయంగా అత్యంత దారుణంగా ఉంది. ఈ విషయంలో మేము కూడాను వచ్చి అక్కడికి వచ్చి మేము వస్తే మీరు లా అండ్ ఆర్డర్ సమస్య రేజ్ అవుతుంది, లేకపోతే ఇంకోటేదో అంటారు. కానీ నేను వాటన్నిటి కూడా భయపడము. కానీ ఒక విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఏంటంటే మైనర్ బాలిక, మైనర్ బాలికకి ఈరోజు మనం వెళ్ళటం, అక్కడ ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలు బయటికి పెట్టడం అనేది అది కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా మేము చాలా స్పష్టంగా ఏమిటంటే మేము అక్కడికి రాకుండా మీతో మేము డిమాండ్ చేసేది ఈ పాపని అత్యున్నతమైనటువంటి వైద్య సేవల కోసం నిమ్హాన్స్ బెంగళూరులో ఉన్నటువంటి నిమ్హాన్స్ కి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. 3వ డిమాండ్ ఏమిటంటే ఈ పాప యొక్క భవిష్యత్తు, ఈ పాప యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ పాప ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడాను తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఎక్కడైనా సంఘటన జరిగితే మీ తాలూకు వాళ్ళు ఉంటే కనుక కోట్ల రూపాయలు మీరు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి ఈ 3వ డిమాండ్ ఏమిటంటే ఈ పాపకి 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తాను. ఒకవేళ కనుక ఈ అంశంలో మీరు పూర్తిగా చిత్తశుద్ధిగా మీరు వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడాను ఈ పాపకి వెళ్ళి మీరు పరామర్శించి తీరాలి, ఈ పాపకి వెళ్ళి కలిసి తీరాలి, ఈ పాపకి భరోసా కల్పించాలి మేము ఉన్నాము అని చెప్పేసి. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు లేనటువంటి సంకోచం మళ్ళా ఈరోజు మేము ఉన్నాము మా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి మైనార్టీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ నాయకులు మీరందరూ వెళ్ళి కూడాను ఆ అమ్మాయికి భరోసా కల్పించాలి. లేకపోతే కనుక మీరందరినీ కూడాను రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజాకోట్ ఏదైతే ఉందో అందులో మట్టుకు మీరు తప్పించుకోలేరు అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఈ అంశంలో
మీరు న్యాయం చేయకపోతే మేము ఖచ్చితంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ టీం ఏదైతే ఉందో అందులో మన సలీం పాషా గారు, మొహమ్మద్ సలీం పాషా గారు, రెగ్యులర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గారు, ఆయన ద్వారా మొత్తం ఇష్యూని లీగల్ గా మేము టేకప్ చేసి కఠినాది కఠినంగా ఈ అంశంలో చర్యలు తీసుకునే విధంగా ఇన్షాల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నడుంబిగిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మైనారిటీ సంఘం కూడాను ఈ అంశంపై స్పందించాలి. మేము వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాము, చేతిలో కాగితం పట్టుకొని మాట్లాడతాము, నోటికి వచ్చింది వచ్చినట్టు మాట్లాడము. జిల్లా ఎస్పీ గారు ఇంతకు ముందు కడపలో ఉన్నారు, మీరు కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఏమిటి అంటే మాకు తెలుసు, దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను. నాతో చేసినటువంటి అన్యాయము మీరు ఆ చిన్నారి ఆ పాపతో చేయమాకండి, ఆ చిన్నారి పాప ఉసురు మీరు పోసుకోమాకండి. దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా కూడాను ఈ పాపకు న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత మీది మాది మన అందరిది, మొత్తం సిస్టమ్ ది ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.